సుమనసా క్రియేషన్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. హరితాళిక వ్రతం. హరితాళిక వ్రతం అనగా భాద్రపద మాసములో శుక్లపక్షములో హస్తానక్షత్రంతో కూడిన తదియ నాడు ఈ వ్రతాన్ని సాయం సంధ్యా సమయంలో ఆచరిస్తారు. ఈ హరితాళిక వ్రతం ఆచరించేవారు ఇసుకతో లింగాన్ని తయారు చేసుకుని సాయం సంధ్యా సమయం వరకు ఉపవసించి ఆ సైకత లింగాన్ని పత్రపుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించి 16 ఉత్తరేణి ఆకులను 16 పోగుల దారంతో కట్టిన కంకణాలను 16 మంది ముత్తైదువులకు వాయనాలుగా అందించి వారి ఆశీర్వాదం తీసుకుని రాత్రిపూట జాగరణం చేయాలి. హరితాళిక వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పూలు, ఉత్తరేణి ఆకులు, దారము, బియ్యపు పిండితో చేసిన కుడుములు, ముత్తైదువులకు ఇచ్చే వాయనము, నైవేద్యము, కొబ్బరికాయ, ఆవుపాలు, పంచామృతము మొదలగునవి. హరితాళిక వ్రతం కథ. కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుని ఇలా అడిగింది: స్వామి, తక్కువ శ్రమతో ధర్మాచరణతో ఎవరు నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికి తమరు ఎలా ప్రసన్నుడు అవుతారో తెలుపమని ప్రార్థించింది. అంతేకాక జగత్తుకు ప్రభువైన మీరు నాకు ఏ తపోదాన వ్రతం ఆచరించుటచే లభించారు అని అడిగింది. ప్రసన్నవదనంతో పరమశివుడు: దేవి, వ్రతాల్లోకి చాలా ఉత్తమమైనది అత్యంత రహస్యమైన వ్రతము ఒకటి ఉన్నది. దాన్ని ఎవరాచరించినా నేను వారికి ప్రసన్నుడనవుతాను. భాద్రపద శుక్లపక్షములో హస్తానక్షత్రంతో కూడిన తదియనందు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సర్వపాప విముక్తులవుతారు. దేవి, నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహావ్రతాన్ని ఎలా ఆచరించావో నేను చెబుతాను విను అని అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో విచిత్ర మృగాలతో మంచు చేత కప్పబడి బహు సుందరమైన హిమపర్వతము ఒకటి కలదు. హిమవంతుడు ఆ ప్రాంతానికి ప్రభువు. నీవు అతని కుమార్తెవు. చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్త వయసు వస్తున్న నీకు వరుడు ఎవరగునా అని హిమవంతుడు ఆలోచించగా త్రిలోక సంచారి నారద మునీశ్వరుడు ఒకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్యపాద్యాలు అందించి, మీ తండ్రి నిన్ను చూపి ఈ కన్యను ఎవరికిచ్చి వివాహం చేయపూనావు, తగిన వరుడెవరని నారదుడు అడిగినాడు. వెంటనే నారదుడు: ఓ గిరిరాజా, నీ కన్యారత్నమునకు అన్ని విధములా యోగ్యమైనవాడు బ్రహ్మాది దేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చాను అన్నాడు. సంతోషంతో హిమవంతుడు: మునీంద్ర, ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నిన్ను పంపాడు కనుక గౌరవించి అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపమన్నాడు. నారదుడు అందుకు అంగీకరించి బయలుదేరాడు. హిమవంతుడు ఆనందంతో భార్యాపిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరికి పిలిచి, ఓ పుత్రి, గరుడ వాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్ళి పొర్లి పొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనస పెళ్లికి సుముఖంగా లేదని తెలుసుకొని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ తండ్రి చూడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనవూ ప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి ఏడ్చి మూర్చిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీ భక్తికి మెచ్చి సైకత లింగాన్ని అనగా ఇసుక లింగాన్ని చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపద శుక్ల తదియనాడు నేను ప్రసన్నుడనైనాను. చెలికత్తచే నువ్వు హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని హరితాళిక వ్రతం అంటారు. ఆ రోజు శివరాత్రి వలె ఉపవసించి రాత్రంతా జాగరణతో
ఎవరైనా పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సంపత్తులు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్ళు వేసి తోరానికి గ్రంథి పూజ చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితి రోజు దంపతులకు భోజన వస్త్ర దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువులంతా చవితి తెల్లవారుజామున మేళతాళాలతో సైకతలింగ రూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జన చేయాలని శివుడు పార్వతికి తెలియజేశాడు. ఈ హరితాళిక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో సకల సౌభాగ్యంతో సంపత్తులతో తులతూగుతారని భక్తుల విశ్వాసం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.